लेटेस्ट अपडेट्स के लिए अल्ट्रा चैनल्स को सब्सक्राइब करें और बेल आइकन को प्रेस करें। స్వామి, బాగా నిద్రపోయావా? ఎక్కడికి? ప్రాక్టీస్ కి. టెస్ట్ మ్యాచ్ ఉందిగా, ఎంసీసీ వర్సెస్ బోర్డ్ స్కూల్. అలాగా, ఎవరి తరఫున ఆడుతున్నావు? ఎన్నిసార్లు చెప్పను, ఎంసీసీ అంటే మాల్గుడి క్రికెట్ క్లబ్, వైస్ కెప్టెన్ ని, ఓపెనింగ్ బౌలర్ ని, టీం వాళ్ళు టేట్ అని పిలుస్తారు. టేట్? పెద్ద ఇంగ్లీష్ బౌలర్. నువ్వు స్కూల్ కెళ్ళవా? వెళ్తా, ప్రాక్టీస్ కెళ్ళొచ్చాక. కాస్త ఏమైనా తిని వెళ్ళరా? ఆలస్యం అయిపోయింది. స్వామి, ఎప్పుడు పరిగెడుతూనే ఉంటావు, నీకంత బలం ఎక్కడి నుంచి వచ్చిందిరా? నాకు బాదం హల్వా ఇస్తుంటావుగా, అక్కడి నుంచి వచ్చింది బలం. ఏ, కూర్చో, టిఫిన్ తినళ్ళు. ఆ పత్తి క్రికెట్. టిఫిన్ తిను. స్వామి, ఏమిటా తిండి తిండం, చప్పుడు చేయకూడదు. వార్తల్లో ఏం రాశారో చూడు. An 8-year old boy from MP Hills survived an attack by a man-eating tiger. The boy climbed up the nearest tree and coolly threw sticks at it from the safety of the tree. The tiger, however, did not give up and gorged its prey till the early hours of the morning. Some villagers passing that way fell upon the animal and killed it. The courageous 8-year-old boy is now back with his family and is being given a certificate for bravery by the district collector. చూసావా, ఎంత ధైర్యవంతుడో వాళ్ళ ఉండాలి. ఆ కుర్రాడు లావుగా పొడుగ్గా నాకంటే బలంగా ఉండాలి. 8 ఏళ్ల కుర్రాడై ఉండడు. అమ్మా, వాడు అంత చిన్న కుర్రాడు కదా, వాడికి అంత శక్తి ఎక్కడది? ఈ పత్రికల వాళ్ళకి బుర్రలేదు, నీకే పెద్ద తెలివి ఉంది. అన్నిటికంటే కావాల్సింది ధైర్యం. మనిషిగా పుట్టిన వాడికి అదే ముఖ్యంరా. అదుంటే అన్నీ ఉన్నట్టే, లేదా ఏమీ లేనట్టే. అదెలా నాన్నగారు? నాకు ప్రపంచంలో ఎవరికీ లేనంత ధైర్యం ఉంది. పెద్ద సింహం వచ్చి నా మీద పడి పంజాతో కొట్టిందనుకోండి, నేనేం చేయగలను? దానికి బలం కావాలి కదా. బలమా? ముందు ఈ మాటకి సమాధానం చెప్పు. నీకు అసలు ధైర్యం ఉందా లేదా? ఉంది. ఏమిటి ధైర్యం? ఏమిటి సాక్ష్యం? ధైర్యం ఉంది. నిజంగా నీకు ధైర్యం ఉంటే ఓ రాత్రికి నువ్వు మా ఆఫీస్ రూమ్ లో ఒంటరిగా ఉండగలవా? ఆఫీస్ రూమ్ లోనా? నేనా? ఒక రాత్రికా? నువ్వే ఈ రాత్రికే ఒంటరిగా పడుకోవాలి. స్వామి, ఇంకా ఇక్కడే ఉన్నావా? స్కూల్కి వెళ్ళవా? వెళ్తా. అమ్మా, నీకు తెలుసా, మా క్రికెట్ క్లబ్ వాళ్ళం మాకంటే పెద్ద పెద్ద ఆటగాళ్ళతో పోటీ చేస్తున్నాం. వాళ్ళతో నేను ఆడతాను. నాన్నగారు, మేమందరం కొన్ని వస్తువులు కొనాలి. బ్యాట్, బాల్, స్టెమ్స్. కెప్టెన్ అన్నాడు మీ నాన్నగారిని అడిగి డబ్బులు. అలాగే, వాటికి డబ్బులు రేపిస్తాను. కానీ నేను చెప్పింది జ్ఞాపకం ఉందా?
ఈ రాత్రి నుంచి నువ్వు ఇక్కడే పడుకోవాలి. ఏమిటి? ఇక్కడే పడుకుంటాను, నిజంగా పడుకుంటాను ఒట్టు. కానీ ఇవాళ కాదు, రేపటి నుంచి కాదు, ఈ రాత్రికే, ఇవాళే. హోమ్‌వర్క్ చేసావా? చేయలేదురా. ఎందుకు చేయలేదు? హాయ్ స్వామి. రారా తొందరగా. ఏమైందిరా వీడికి? ఏమైందిరా వీడికి ఇవాళ? ఏమో తెలియట్లేదు. ఇదే ఆ నగరం కలకత్తా. ఇక్కడే ఆంగ్లేయులు మొదటిసారిగా అడుగు పెట్టారు. క్రీస్తు శకం 31-12-1600లో ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభించింది ఇక్కడి నుంచే. రాసి యుద్ధం రాబర్ట్ క్లైవ్ క్రీస్తు శకం. స్వామినాథం సార్, భారతదేశంలో ఆంగ్లేయులు తొలిసారి అడుగుపెట్టింది అక్కడ. మాల్గుడి సార్. సైలెంట్ సైలెంట్ సైలెంట్. బెంచ్ మీద నుంచో, బెంచ్ మీద నుంచో. సరిగ్గా చూడు, ఇదే ఆ నగరం కలకత్తా. అర్థమైందా? బ్రిటిష్ 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 బ్రిటిష్. మహాత్మా గాంధీకి, మహాత్మా గాంధీకి, మహాత్మా గాంధీకి, మహాత్మా గాంధీకి, మహాత్మా గాంధీకి, మహాత్మా గాంధీకి. ఇప్పుడు టౌన్ హాల్ కు వెళ్తారు, వెళ్ళి టోపీలు తగలడతారు. సర్లే వదరా ఆడదాం. రే వచ్చే. బ్యాటింగ్ మొత్తం నువ్వు అక్కడవే చేస్తున్నావు. ఏంట్రా పరిగెత్తడమేనా నా పని? రే బాల్ తీసుకురారా. స్వామి రే, తమాషా కదరా, నిజంగా నేను భూతాన్ని చూశాను. ముడిస్వామి నాన్నగారికి ఏమైందో నీకు తెలీదా? ఏమైంది? నిన్న రాత్రి మరీ చెట్టు కిందా ఆయన అక్కడే కూర్చున్నాడు. హఠాత్తుగా భూతం వచ్చింది, లాగి చెంప మీద కొట్టింది, నోట్లోంచి బుటబుటా రక్తం గారింది. రక్తం రక్తమా? అమ్మో, ఎప్పుడు? నిన్న రాత్రి 1 గంటకి. ఆ భూతం కనుక నాకు కనబడితే ముఖం మీద సిక్సర్ కొట్టేస్తాను. పతి ఆలస్యం అవుతుంది, ఇంటికెళ్దామా? పదా. అమ్మో ఏమైందిరా? మా నాన్నగారు చెప్పారా నన్ను ఆఫీసులో పడుకోమని, ఒంటరిగా. నిన్న ఇప్పుడు ఏం చేస్తావు? ఏం పాలు పోవడం లేదు. ఆయన వచ్చినప్పుడు నా నిద్రపో. స్వామి, మీ నాన్నగారు పేపర్ చదువుతుంటారు కదా, చెప్పకుండా వచ్చి. స్వామి, ఆ వేళ ఈ చెట్టు కిందేరా మునిస్వామి వాళ్ళ నాన్నని భూతం కొట్టింది. స్వామి ఏం చేస్తున్నావు? రే రేపు కలుద్దామే. పదండ్రా. ఇంత రాత్రి అయింది ఇంటికి రాదేమిట్రా? మునిస్వామి. మునిస్వామి క్రికెట్ క్రికెట్ ఆఫీస్ ఆఫీసా? రా రా, కాస్త నా మాట వింటారా? వాడికి నువ్వేం వత్తాల్సి పలకో. ఇవాడి నుంచి ఒంటరిగానే పడుకోవాలి. 9 ఏళ్ళు వచ్చాయి, ఇంకా నాన్నం పక్కనే పడుకుంటాడు. 5వ క్లాస్ అవుతున్నాడే, రోజు రోజుకి మొండివాడైపోతున్నాడు. అవన్నీ నాకు చెప్తారంటే వాడికి చెప్పగా. నువ్వు చెప్తావని వాడికి నువ్వు అంటే భయం కదా. వాడికి నేనంటే ఏం భయం లేదు, మీ అమ్మగారికి వాడంటే గారం. ఏమన్నా అనాలంటే ఆవిడ అనండి, నన్ను కాదు. స్వామి, ఒరే స్వామి,
పెందరాళే నిద్రపోయావే, కథ వినవట్రా? అలా కప్పుకొని పడుకోకు నాయనా, ఊపిరి ఆడొద్దు. నిజంగా నిద్రైనట్రా? దీపం ఆరిపోయినా? ఏమిటి నానమ్మా నిద్రపోతుంటే? దొంగడు వచ్చినా సరే అప్పుడు నన్ను లేపొద్దు, భూతం వచ్చినా సరే నన్ను లేపొద్దు. ఇప్పుడు నిద్రపోతే నిజంగా చచ్చిపోతా. అలాగా నిద్రపో. రండి ఫోన్ చేద్దరు గాని. స్వామిడి వాడు ఫోన్ చేసి నిద్రపోతున్నాడు. నిద్రపోతున్నాడా? అప్పుడే నిద్ర ఏంటి? వాడికి చెప్పాగా? స్వామి 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 లేలే. వాణ్ణి నిద్రపోనివరా, నిద్రాభంగం చేస్తావేమిటి? చూడు ఎంత బుద్ధిగా నిద్రపోతున్నాడు. నేనేదైనా మాట అన్నాను? ఊరికే అర్థం పర్థం లేకుండా అన్నాం. అందరూ వాణ్ణి గారం చేస్తున్నారు, వాడు ఎలా బాగుపడతాడు? శ్రీను వాణ్ణి ఎక్కడ పడుకోమంటావు? ఆఫీస్లో. ఆఫీస్లోనా? వీడికంటే చిన్నపిల్లలు ఈ కాలంలో పులస్త ఎదురుగా నించుంటున్నారు. మరి వీడో వంశధారకుడు, ఆ అంటే చాలు వచ్చి నీ చంకెక్కుతాడు. వాడిని అలా బలవంతం చేస్తారు? వాడు ఇక్కడే మనతో పాటే పడుకుంటే వాడి ధైర్యానికి వచ్చిన లోటే ఉంటట. నాకెదురు చెప్పద్దు, నేను చెప్పిందే వేదం. వాడు ఆఫీస్ గదిలోనే పడుకోవాలి, అర్థమైందా? అమ్మా అమ్మా నాన్న నాన్న, ఇవాళకి నన్ను మీతోనే పడుకోనివ్వండి. చూడండి ఈ గది నిండా దుమ్ము ధూళి, మీ పుస్తకాల కింద పావులు తేళ్లు జర్లు ఉంటాయి. లేదు స్వామి లేదు, ఇక్కడ పావులు తేళ్లు జర్లు ఉండవు. కావాలంటే కిటికీ తలుపులు తెరిచి ఉంటానులే. చూడు ఇక్కడి నుంచి చల్లటి గాలి వస్తుంది, హాయిగా నిద్రపో. ఇదిగో ఈ పక్క మీద పడుకో, నీకు భయం వేస్తే ఈ బెంచ్ మీద పడుకో. గుడ్ నైట్. నాన్నగారు నాన్నగారు, ఇక్కడ అసలు వెళ్తూరే రావడం లేదు. ఏమీ భయపడకరా, మేము ఎక్కడికి వెళ్ళిపోవటం లేదు, పక్కనే ఈ గొడవతలే ఉంటాం. నాన్నగారు నాన్నగారు, ఈ తలుపు తెరిచే ఉంచండి. కానీ ఓ కండిషన్, మధ్యలో లేచి మీ నాయనమ్మ పక్కన మాత్రం చేరకూడదు. నేను నిద్రపోయాను కదా అని నాయనమ్మ పక్కన చేరి పడుకున్నావో, నేను వెళ్ళి పతికి శ్యామ్కి మిగతా ఫ్రెండ్స్ అందరికీ చెప్పేస్తాను. అప్పుడేమవుతుందో తెలుసా? మీ స్కూల్లో పిల్లలందరూ కలిసి నిన్ను ఆట పట్టిస్తారు, స్వామి పిరికివాడు పిరికివాడు అని. ఏమిటి? సరే పడుకో. నాన్నగారికి అస్సలు తెలియలేదు ఇక్కడ ఎవరన్నా పడుకుంటారా. ఆ పత్రికలో ఆ కుర్రాడు గురించి రాయడం ఎందుకు? కుర్రాడా కాదు, రాక్షసుడు. పులిని వాడెదిరిస్తే ఒంటరిగా నేను ఇక్కడ ఉండాలా? తెల్లారకు ముందు ఎవరికి చెప్పుకొని నేను చచ్చిపోతే చచ్చిపోతా, అప్పుడు తెలుస్తుంది నాన్నకి.
స్వామి 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 దొంగ దొంగ పోలీసులు పిలవండి పోలీసులు పిలవండి త్వరగా స్వామి నీకేం కాలేదు కదా పడిను కొట్టాడా నాకేం తెలీదు నాకేం తెలీదు ఎంత ఆశ్చర్యంగా ఉంది శ్రీనివాస్ గారు ఎప్పటికీ నమ్మలేకపోతున్నాను పట్టుమని పదేళ్ళు ఏమాత్రం నదురు బెదురు లేకుండా ఒక దొంగను పట్టుకున్నాడే రా బాబు సార్ అది ఊరికే ధైర్యంగా ఉంటుందని వాడిని ఆఫీస్ రూమ్లో పడుకోమన్నాను తలుపు తెరిచే ఉంచాను ఏమైతేనే వాడికి ఈ వయసులోనే ఎంత ధైర్యం మాటల్లో చెప్పలేము మా డిపార్ట్మెంట్కి ఇలాంటి ధైర్యవంతుల అవసరం ఎంతైనా ఉంది ఏ బాబు పోలీస్ ఆఫీసర్ అవుతావా ఎప్పుడురా పోలీస్ ఆఫీసర్ అవుతావు నువ్వు ఎల్లుండా స్వామి మీ నాన్నగారు వచ్చేదాకా దొంగాడి కాలును వాళ్ళ పట్టుకొనే ఉన్నావా అర్ధరాత్రి మూడైంది మూడు అప్పుడే దొంగ లోపలికొచ్చాడు వాణ్ణి పట్టుకొని ఒక్కటిచ్చా వాడి చేతులు వెనక్కు విరిచి ఇంకొకటిచ్చా దొంగ ఓ మూలకెళ్ళి బోర్లా పడ్డాడు ముక్కు మీద మళ్ళీ కొట్టా వాడి చేయి పట్టుకొని విరిచేశా అలాగా మరి నువ్వు ఆ దొంగ కాలు పట్టు కొరికేవన్నారు కొరకడం ఏంటి అదేం కాదు నేనేం పిరికి వాడినా నువ్వు వీరుడువురా అవును నీకు పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం వస్తుందట వాళ్ళు అన్నారు నాకు మాత్రం ఇంజిన్ డ్రైవరు బస్ కండక్టరు అవ్వాలనుంది అప్పుడు ఆలోచిద్దాంలే నా మాట విని అలాంటి చిన్న పనులు ఏం చెయ్యకు బాగా చదివి గవర్నమెంట్లో పెద్ద ఆఫీసరు కావాలి నానమ్మ నీకు తెలుసా ఇవాళ నాకు ఫోటో తీస్తారట నువ్వు రాకూడదు నాతో నేనా వద్దురా నాయన ఇలా ఉండని నాకు ఫోటో అక్కర్లేదు నువ్వెళ్ళు మంచి బట్టలు వేసుకో స్వామి ఫోటో తీసే ముందు దాని దగ్గరసా వెళ్ళకు దాంట్లోంచి మంటలు వచ్చేస్తాయట్రా సరిగా కూర్చో తలపైకెత్తు పట్టు లోపల పెట్టి చేతి పైకెత్తు అలాగే ఉండు కొద్ది నవ్వరా బాబు అది అయ్యో ఎందుకు వచ్చా మధ్యలో నా పేరు మహారాజండి మహారాజువే అక్కడేం చేస్తున్నా నేను ఫోటోలు పడాలి ఎందుకు నేను దొంగలను పట్టుకున్నా అలాగా అయితే ఇట్లా ఇప్పుడు నువ్వు ఇది పట్టుకో నాది కూడా వస్తుందా వచ్చేది ఆయన ఫోటో ఆయన కదా నీ ఫోటో వచ్చేది రెడీ స్మైల్ తీసింది 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 స్వామి 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 అడి వాడి ఫోటో వచ్చింది మాల్గుడి టైమ్స్ లో చూడండి ఎంత పెద్దది వేశారో స్వామి నాయన స్వామి 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 చూడండి అత్తయ్య ఎంత అందంగా ఉన్నాడో నా ఫోటో వచ్చిందా రాలేదు ఏడేవాడు నిద్రపోతున్నాడు నిద్ర ఇంత త్వరగానా ఈ సమయానికి వాడి వయసు పిల్లలు నిద్రపోవాలి కదండి పిచ్చి కొంక నీ వల్ల మొన్న రాత్రి వాడి కంటి మీద కునికే పట్టలేదు అయితే ఏమిటి తెల్లవారులు నీ పక్కన పడుకుని వేలు చిగుతూ ఉండమంటావా నానమ్మ కథ చెప్పవు రేపటి నుంచి వాడికి జడేసి రిబ్బన్ కట్టి గర్ల్స్ స్కూల్ పంపించండి వాడిని ఎందుకంత మరీ బెదిరిస్తారు ఇష్టమైన చోట వాడిని పడుకోనివ్వండి వాడిని అనవసరంగా ఈ గదిలో ఉండు ఆ గదిలో ఉండని అనకు చూడు శ్రీను వాడు నాకు ఒక్కగానొక్క మనవడు వాడికి ఏమైనా అయిందో సరే నాదేముంది అమ్మ నాన్నమ్మ కలిసి వాడిని పాడు చేయండి రేపు వాడు పెద్ద అయ్యాక పిరికివాడో సోమరిపోత అయితే మాత్రం అప్పుడు నన్నేం అనద్దు స్వామి ఈరోజు నీకు ఒక కొత్త కథ చెప్తాను హరిశ్చంద్రుడి కథ పూర్వకాలంలో హరిశ్చంద్రుడని ఓ నానమ్మ